జలపసి జలపడం అంటే ఏదో పేలాపనం అంటూ ఏదో మేమేదో రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నాం, నువ్వేం మాట్లాడమేమిటి అసలు వాడివి అంటే నిండుకుండ తొణకదు, ఒట్టుకుండ ఊపులు ఎక్కువ, ఒడ్డించిన విస్తరి అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఎంగిలా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. హనుమంతుడు ఒడ్డించిన విస్తరి అన్నీ ఉన్న విస్తరి నిండుకుండ ఆయన తొణకడు బెణకడు. హనుమంతుడిలా మనం ఉండాలి పనులు అవ్వాలంటే, అప్పుడు అవుతాయి. అంతేగాని హనుమంతుడికి పూజ చేసేస్తే అయిపోవు. హనుమంతుడిలా నువ్వు ఉండాలి, ఉండగలం, తోక పెంచుకోగలం, కోతి పనులు చేయగలం, హనుమంతుడిలా ఉండలేవు. అంచేది నిండుకుండగా ఉండు, శాస్త్రం తెలుసుకుని ఉండు, చెప్పకో అడిగితే చెప్పు, ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు మొత్తం అందరూ. అది లక్షణం. ఆ మాట ఎందుకున్నాడు, తాత నీ ఆజ్ఞ అవ్వాలి కదా, పెద్దవాళ్ళు చెప్పకుండా నేను ఎలా చేస్తాను. తతో రావణ నీతాయా సీతాయా శత్రు కరీశానక, ఒక్కసారే దూకాడండి స్వామి, ఎంత అందంగా వర్ణిస్తున్నాడో మహర్షి వాల్మీకి. తతో రావణ నీతాయా సీతాయా శత్రు కరీశానక ఈశ పదమన్వేష్టుం చరణాచరితే పథీ.